ముస్తాబాద్ మండలం పోతుగల్ గ్రామంలో సుభాష్ యూత్ ఆధ్వర్యంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకల కార్యక్రమాన్ని అత్యంత ఘనంగా నిర్వహించారు. భారతదేశ ప్రజల్లో స్వాతంత్ర కాంక్షను రగిలించి స్వేచ్ఛా ప్రభంజనం, ఆజాద్ హిందూ ఫౌజ్ను స్థాపించిన ఆంగ్లేయుల గుండెల్లో విరంగులై పేలిన విప్లవ వీర కిషోరం సుభాష్ చంద్రబోసు అని ముస్తాబాద్ మండలం పోతుగల్ గ్రామం చెందిన నేతాజీ యూత్ ప్రతినిధులు పేర్కొన్నారు. పోతుగల్ గ్రామంలో సోమవారం జరిగిన నేతాజీ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ సుభాష్ చంద్రబోసు రక్తం ధారపోయండి అనే పిలుపునిస్తూ యువతను సైన్యంలోకి తీసుకోవడమే కాకుండా ఆజాద్ హింద్ ఫౌజ్ అనే స్వతంత్ర సైన్యాన్ని స్థాపించి భారతదేశంలో స్వాతంత్ర సమరోత్సవాన్ని నింపిన గొప్ప వ్యక్తి అని పేర్కొన్నారు. పుట్టుక తప్ప మరణం లేని గొప్ప నేత అని పేర్కొంటూ ఆయనకు ఘనంగా నివాళులు అర్పించారు. కార్యక్రమంలో నేతాజీ సుభాష్ చంద్రబోసు యూత్ అధ్యక్షుడు అక్కరాజు పరశురాములతో పాటు కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి పెద్దిగారి శ్రీనివాస్, భారతీయ మజ్దూర్ సంఘ్ జిల్లా అధ్యక్షుడు తోట ధర్మేందర్, బీజేపీ ప్రధాన కార్యదర్శి కోల కృష్ణ, బీఆర్ఎస్ రమశాఖ అధ్యక్షుడు బాలనర్సు, యూత్ సభ్యులు బాలయ్య తదితరులు పాల్గొన్నారు. జన్మదిన శుభాకాంక్షలు. మరి బ్రిటిష్ పరిపాలనలో మన స్వయం పరిపాలన కోసం, భారతదేశ విముక్తి కోసం అనేక రూపాలలో వారి యొక్క నిరసన తెలియజేయడంలో ముందంజలో ఉన్నటువంటి సుభాష్ చంద్రబోస్ గారి జన్మదిన వేడుకలను ఈరోజు మన పోతుగల గ్రామంలో ఇంత మంచిగా జరుపుకున్నందుకు ఆ జరిపిన నిర్వాహాలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇది ఈ యొక్క ఆర్మీని తయారు చేసి పోరాటం జరిగింది. మరి ఇప్పటి వరకు కూడా మరణం లేని వ్యక్తి అంటే మన సుభాష్ చంద్రబోస్ గారే. మరి అటువంటి వ్యక్తి ఆ రోజు ఆయన ఒకటే నినాదం ఇచ్చారు, మీరంతా నాకు రక్తాన్ని ఇవ్వండి, నేను మీ అందరికీ స్వేచ్ఛనిస్తా అనే ఒక నినాదంతో పెద్ద ఎత్తున ఆయన ప్రచారం చేసి యువకులలో కూడా స్వామి వివేకానంద గారి యొక్క ఉపన్యాసాల ద్వారా ఆయన అనేక మార్గాలు అనుసరించి ఈ యొక్క భారతదేశ విముక్తుల్లో ఇలా స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్న దాంట్లో ఆయనే కూడా ఒక సువర్ణ అధ్యాయం రాసుకోండి అని చెప్పి ఈ సందర్భంగా మనం గుర్తు చేస్తూ ఇప్పుడున్నటువంటి యువకులు కూడా మనమందరం కూడా అహింసా మార్గం కాకుండా మనకున్నటువంటి వ్యవస్థను, భారతదేశంలో ఉన్నటువంటి ప్రేమను కానీ, మన రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రేమను కానీ పంచి ప్రతి వ్యక్తికి మనందరం కూడా ఒకరికొకరు సహాయం చేసి అందరిలో ప్రేమను, మనం అనురాగాన్ని పెంపొందించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా యువతను నేను కోరుకుంటున్నాను. చంద్రబోస్ గారి జన్మదిన వేడుకలు మా పోటీ గ్రామంలో పోతుగల్ యువకులందరూ కూడా ఇలా జన్మదిన కార్యక్రమం నిర్వహించడం చాలా సంతోషకరం. జననమే కానీ మరణం లేని మహనీయుడు మన సుభాష్ చంద్రబోస్ గారు. ఆనాడు దేశానికి స్వాతంత్రం రాకముందు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అనే పార్టీని స్థాపించి మన దేశంలో ఉన్న అన్ని రాజ్యాల యువకుల్ని సంఘటితం చేస్తూ ఆజాద్ హిందూ ఫోర్స్ ఆర్మీని స్థాపించి మీరు నాకు రక్తాన్ని ఇవ్వండి, నేను మీకు దేశాన్ని ఇస్తా అని చెప్పి ఆ రోజు సుభాష్ చంద్రబోస్ గారు తైవాన్ మీదుగా ఇక్కడ మన దేశంలో నిలబొట్టిన తర్వాత తైవాన్ మీదుగా, నేపాల్ మీదుగా భారతదేశంలోకి వచ్చి సుమారు ఆ కాలంలో 60,000 మంది జవాన్లను తయారు చేసి బ్రిటిష్ తెల్లదొరల్ని ఇక్కడ నుంచి పారదోలాడు. బ్రిటిష్ వారు వెళ్ళేటప్పుడు వజ్రవైడూర్యాలు ఇక్కడ ఉన్న వారిని ఎవరిని గొర్రెలే, ఒక సుభాష్ చంద్రబోస్ గారిని మాకు అప్పయప్పండి, మీకు మీ దేశం అప్పయప్తామని చెప్పారు. ఇప్పుడున్న యువత చెడు మార్గంలో పోకుండా సుభాష్ చంద్రబోస్ గారు ఏదైతే మనకు ఇచ్చిరో దాన్ని సన్మార్గంలో నడవాలని చెప్పి ఈరోజు సుభాష్ చంద్రబోస్ జన్మదిన సందర్భంగా మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నాను.